వాతావరణం ఏటికేటికి వేడెక్కుతుంది. కాస్తంత వర్షం పడి చల్లగాలి వీస్తే హమ్మయ్య అనుకునే పరిస్థితి చూస్తున్నా. ఎందుకని వేడి వాతావరణం పెరుగుతుంది? జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కథనం. ప్రభుత్వాల విధానాలతో పాటు ప్రజల ఆర్భాటపు వినియోగం కూడా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు సిమెంట్ రోడ్డు వేస్తేనే అభివృద్ధి అనుకుంటున్నాం. ప్రభుత్వాలు అవే చెబుతున్నాయి, కానీ సిమెంటు రోడ్ల వల్ల వర్షపు నీళ్లు ఇంకటం లేదు, వేడెక్కితే చల్లబడటం లేదు. సిమెంటు కంపెనీలకు మాత్రం మార్కెటింగ్ పెరిగింది. వేల సంవత్సరాలు కుళ్ళబెట్టినా చీకు పట్టని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తూ ప్రజలను వాడొద్దని చైతన్యం తీసుకురావాలంటున్నా. కంపెనీలు తయారు చేయకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాన్ని ప్రజలే వెతుక్కుంటారు. ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ వినియోగంపై చైతన్యంతో ఆలోచించాల్సి ఉంది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీచే 1972 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం స్థాపించబడింది. ప్రతి సంవత్సరం జూన్ 5న ఏదేని ఒక నిర్ణీత నగరములో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చిస్తారు. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 1972 నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2005 జూన్ 5న శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో గ్రీన్ సిటీస్, ప్లాన్ ఫర్ ది ప్లానెట్ అనే అంశాలపై విస్తృతారు. జూన్ 5, 2006లో అల్గేరియా దేశములో డోంట్ డెజర్ట్ డ్రై ల్యాండ్స్ అనే నినాదంతో, జూన్ 5, 2007లో నార్వేలో మెల్టింగ్ ఐస్ ఏ హాట్ టాపిక్ అనే నినాదంతో, జూన్ 2008లో న్యూజిలాండ్లో కార్బన్ డైఆక్సైడ్ కిక్ ద హార్ట్ బీట్ టువార్డ్స్ ఏ కార్బన్ ఎకానమీ అనే నినాదంతో పర్యావరణ దినోత్సవం అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుత సంవత్సరానికి స్వచ్ఛమైన గాలి నినాదాన్ని ఇచ్చారు. మన రాష్ట్రంలో అన్ని రకాల కాలుష్యాన్ని నియంత్రించడమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వ సంస్థ కాలుష్య నియంత్రణ మండలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో నీరు చట్టం 1975లో ప్రవేశపెట్టిన తర్వాత 22 జూలై 1976న నీటి కాలుష్య నియంత్రణ మండలిని ప్రారంభించినది. భారత పార్లమెంటులో నీటి సెస్ చట్టం 1977 ప్రవేశపెట్టిన తర్వాత ఈ సమస్య 1981 నుండి నీటి సెస్ ద్వారా ఆర్థిక వనరులను పెంపొందించుకుంటుంది. 1981లో ఈ మండలికి గాలి కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత కూడా అప్పగించారు. ఆ తర్వాత బోర్డు పేరును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిగా మార్చింది. కెనడా దేశంలో ఒక మనిషికి 8953 మొక్కలు ఉన్నాయట. రష్యాలో 4461, యుఎస్ఏలో 716. వాళ్ళ జనాభా తక్కువ అనుకొని చైనాతో పోల్చుకున్న మనకన్నా ఎక్కువ జనాభాలో ఉన్న చైనాలో ఒక మనిషికి 102 చెట్లు ఉన్నాయట. ఇక మన దేశంలో ఒక మనిషికి 28 మొక్కలు ఉన్నాయని అంచనా. వేసవిలో అబ్బో ఎండలు మండిపోతున్నాయనుకుంటాం, కానీ వర్షాకాలం వచ్చాక మరిచిపోతాం. ఇక మీదట అలా అనుకునే రోజులు పోయాయి, ఎందుకంటే ఇక వచ్చేది కేవలం గడ్డుకాలమే అవుతుంది. వాస్తు, అభివృద్ధి, కలప ఇలా రకరకాల కారణాలతో చెట్లను నరికేస్తున్నా. వృక్షాలు లేకపోతే సమస్తం శూన్యం. మీరు కట్టిన సిమెంట్ బిల్డింగ్స్, ఏసీలు ఇవేవి మనకు ఆక్సిజన్ ఇవ్వవు. అప్పుడు ఎంత డబ్బు ఉన్నా మనల్ని మనం కాపాడుకోలేం. ఇప్పటికైనా మేల్కొని వచ్చే వర్షాకాలంలో వీలైనన్ని మొక్కలు నాటండి. భూమి మీద 33% అడవులు ఉన్నప్పుడే జీవరాశులకు తగినంత గాలి దొరుకుతుంది, త్రాగేందుకు నీరు ఉంటుంది, నేల సక్రమంగా పంటలు పండిస్తుంది. కానీ మన దేశంలో అటవీ భూముల విస్తీర్ణం 19% మాత్రమే ఉంది.
అడవులు పర్యావరణం కాపాడుకునేందుకు ప్రభుత్వాలు పౌరులు సమన్వయంతో అడవులను చెట్లను సంరక్షించుకుంటేనే భావితరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం వనరులు ఇవ్వగలం. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10 to 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ 1st గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీలా. 9.8 జిపిఏ సాధించిన వారు 6. 9.7 జిపిఏ సాధించిన వారు 3. 9.5 జిపిఏ సాధించిన వారు 2. 9.3 జిపిఏ సాధించిన వారు 2. 9.2 జిపిఏ సాధించిన వారు 4. 9 జిపిఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది. 9.5 జిపిఏకి పైగా 31 మంది. 9 జిపిఏకి పైగా 54 మంది. 8 జిపిఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి.